రుద్రంగి మండల కేంద్రంలోని పలు ఆలయాలలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య జరిగిన కళ్యాణోత్సవాన్ని తిలకించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రంగి మండల కేంద్రంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ శాస్త్రోక్తంగా రుద్రికులు కళ్యాణం జరిపించారు. కాగా కళ్యాణాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చి తమ భక్తి ప్రవక్తలను చాటుకున్నారు. వేద పండితులు భక్తులందరినీ స్వామివారి అక్షింతలతో తీర్థ ప్రసాదాలతో ఆశీర్వదించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కాగా హనుమాన్ స్వాములు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణం మొత్తం కాషాయమయంగా మారిపోయింది. నారాయణ, ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి పెద్ద మొత్తంలో భక్తులు హాజరై పిలిపించడం జరిగింది. మరి తలంబ్రాల బియ్యం తీసుకొచ్చి ఆనవాయితీగా పోయడం జరిగింది. అందరూ ఆయురార్థంతో ఉండాలని శ్రీ సీతారాముల స్వామి వేడుకుంటూ తెలుస్తున్నారు. మండల కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఏటా ఆనవాయితీగా చేస్తున్న కార్యక్రమమైనటువంటి శ్రీరాముల వారి సీతా సమేత శ్రీరాముల వారి కళ్యాణం అత్యంత ఘనవైభవంగా వేద బ్రాహ్మణోత్తములచే లోక కళ్యాణార్థమై పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ఆయురారోగ్యం ఉండాలని, అందరూ మంచి బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా కళ్యాణం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ మరి మహిళా తల్లులకు అందరికీ పేరు పేరున స్వామివారి యొక్క విధంగా ఉంటాయని తెలియజేస్తూ జై శ్రీరామ్. రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం భాగంగా కూడా మరి లోక కళ్యాణార్థం ఆ సీతారాముల వారి కళ్యాణం అతి వైభవంగా మరి గ్రామ మంత్రోత్సవాల మధ్య మరి భక్తుల మధ్య పెద్ద ఎత్తున మరి ఈరోజు సీతారాముల కళ్యాణం జరిగింది. మరి ఆ స్వామివారికి ఒకటే కోరుకోవడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా అన్ని రంగాల వారు ఆయురారోగ్యాలతో మరి రైతులకు కూడా సుభిక్షంగా పాడి పంటలు సుభిక్షంగా మరి పండి మరి అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ప్రజలందరూ కూడా సుఖంతోషంతో ఉండాలని సీతారాముల వారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళా తల్లులు మరి ఎదుర్కొన్నారు. మరి శ్రీరామన సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ అన్నదాన కార్యక్రమంలో ధన రూపేణ వస్తు రూపేణ మరి మరి భక్తులందరూ కూడా సహాయసహకారాలు అందించారు. మరి అందరికీ కూడా మరి పేరు పేరున సీతారాముల వారి ఆశీస్సులు నెలవేరేలా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.